కరోనా వైరస్ నియంత్రణకు ప్రాణాలను తెగించే విధులు నిర్వహిస్తున్న కరోనా పోరాట యోధులు బాధితులకు సంఘీభావంగా టీడీపీ నాయకులు నిరాహార దీక్షలు చేపట్టారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపుతో 86వ వార్డు టీడీపీ కార్యాలయంలో పార్టీ నేత లేల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. విశాఖ గాజువాకలో కరోనా బాధితులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని కోటేశ్వరరావు ఆరోపించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న వైద్య సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ కిట్స్ ఇవ్వాలని కోరారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్ లైన్ వారియర్స్ ఒక్కో కుటుంబానికి 50 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీక్షలో స్థానిక టీడీపీ నాయకులు కర్రి ఈశ్వరరావు, బొడ్డ రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ కరోనాలో పాల్గొన్న సిబ్బంది అందరికీ కూడా నివాళులు అర్పించాలని, వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా అండదండలుగా ఉంటారని చెప్పేసి ఒక తీర్మానం చేసి, మేమందరం కూడా ఎవరైతే కరోనా బాధితులకి సిబ్బంది ఎవరైతే అమరులయ్యారో, డాక్టర్లు కానీ నర్సులు కానీ పోలీసు కానీ లేకపోతే ఈ వ్యవస్థలో మున్సిపాలిటీ వర్కర్స్ కానీ ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా అమరులు అయిపోయారు, వాళ్ళందరికీ కూడా కనీసం కూడా సౌకర్యాలు కల్పించకుండా ఒక కనీసం ఒక 50 లక్షల రూపాయలైనా సరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే ఒక ఉద్యోగి మరణం సగం మధ్య మరణం చెందాడు అంటే వాళ్ళ కుటుంబం అంతా కూడా రోడ్డును పడిపోయే వ్యవహారం ఉంటుంది. కాబట్టి ప్రతి కుటుంబానికి కూడా 50 లక్షల రూపాయలు అనౌన్స్ చేయాలని చెప్పి మీ మూలంగా తెలియపరచుకుంటూ, అలాగే ఎవరైతే ఈ సిబ్బంది అంతా కూడా సేవ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ సంఘీభావంగా ఉంటామని చెప్పేసి తెలియపరుస్తున్నాం.